జాలి దయ అనేటువంటిది తీవ్రవాదుల విషయంలో ఏమాత్రం పనిచేయదు. అలాగే నిఘావర్గాలు సైన్యం విషయంలో జాలి తలిస్తే ఆ పైన మన తల ఉండదు. హమాస్ తీవ్రవాదుల పట్ల జాలి చూపించాలని ప్రపంచం కోరుతున్నప్పుడు లెబనాన్ మీద దాడి, పాలస్తీనా మీద దాడి, సిరియా మీద దాడి అని ప్రపంచం కథలు చెప్తున్నప్పుడు మేము చేస్తోంది తీవ్రవాదుల మీద దాడి. అక్కడ అడ్డుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే తప్పు మాది కాదని తేల్చి చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు. ఒక టీంని ఏర్పాటు చేసి సైన్యమేమో ఓ పక్కన యుద్ధం చేస్తా ఉంది, వైమానిక దాడులు చేస్తూ ఉన్నది హమాస్ మీద, లెబనాన్ మీద, సిరియా మీద, మూడు వైపులా సాగుతుంది. మరొకవైపున ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక సరికొత్తదైనటువంటి కాన్సెప్ట్ ఏర్పాటు చేసింది. ఇది ఒక కిల్లర్స్ గ్యాంగ్ లేదా ఎలిమినేటెడ్ టీమ్, ఎలిమినేషన్ టీమ్. ఎవరెవరైతే ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారో ఆ తీవ్రవాద నాయకులు ఎవరెవరైతే ఉన్నారు, హమాస్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు 200-300 మంది, వాళ్ళల్లో దాదాపుగా 70-80 మంది మాత్రమే మొన్న బతుకున్నారు, మిగతా వాళ్ళందరినీ ఎప్పుడూ వేసేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ 70 మంది ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాళ్ళ కమాండర్లుగా లేకపోతే లెఫ్టినెంట్లుగా వాళ్ళ ఉగ్రవాద సంస్థల్లో సాగుతుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళనే కొట్టి చంపేయాలి, వాళ్ళని చంపేస్తే అక్కడ ఉగ్రవాదానికి షెల్టర్ ఉండదు అన్నటువంటి రూట్లో పోతుంది. అందుకోసం ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుంది.